హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ వేడి వేడి ఉప్మా. చలికాలం వచ్చేసింది, అందరూ వేడి వేడిగా కావాలంటున్నారు. స్టూడెంట్స్ మొత్తం అందరికంటే కష్టం కదా, కానీ వేడిగా ఇస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎట్లా ఉన్నా వేడిగా తింటే చాలా బాగుంటుంది. పోపులు పెట్టి చూడండి మాది ఎట్లా ఉంది. స్క్వేర్ టైప్లో పోపుల బాక్స్ అన్నీ పోసాం దానిలో. ఉప్మా ఈరోజు వేడి వేడి ఉప్మాకి రెడీ. ఉల్లిపాయలు, టమోటాలు, ఉప్మా రవ్వ పెద్ద బాండి పెట్టాం. ఆయిల్ పోసాను, ఆవాలు వేసాము, పోపు, పచ్చైన పప్పు, జీలకర్ర, మినప్పప్పు. మినప్పప్పు స్మెల్ మామూలుగా ఉండదు ఆయిల్లో ఫ్రై అయితే. గుమ్మగుమ్మలాడే ఉప్మా రెడీ అవుతుంది. పచ్చిమిర్చి, జీలకర్ర, క్యారెట్, టమోటా ఫ్రై అవుతూ ఉన్నాయి ఆయిల్లో. అందరి ఇళ్ళల్లో కంపల్సరీగా వీక్లీ వన్ టైం అయినా ఉప్మా చేసుకుంటాం. ఇప్పుడు వచ్చా, ఇప్పుడు అందరూ కొత్త వెరైటీస్ చేసుకుంటున్నారు కదా, కానీ ఉప్మా వేడి వేడిగా తింటే దానిలో మామిడికాయ పచ్చడిలో కారం వేసుకొని తింటే ఆవకాయ పచ్చడి కారం అబ్బా ఉంటుంది, మజానే వేరు టేస్ట్. హాట్ హాట్ ఉప్మా అందరికీ తెలిసింది, అందరికీ వచ్చింది, ఈజీ ప్రాసెస్. చక్క తొందరగా కూడా ఆకలి అవ్వదు ఉప్మా తింటే. పిండులు లేకపోతే లేడీస్ కంపల్సరిగా ఉప్మా ప్రిపేర్ చేస్తారు ఎక్కువగా. సాల్ట్, కళ్ళుప్పు వేసాను. రాక్ సాల్ట్ వాడుకుంటే హెల్త్కి మంచిది, ఆరోగ్యానికి. పల్లీలు, మేము పల్లీలు ఎక్కువగా వేసి తీసుకొస్తాము. మళ్ళీ టైం పడుతుంది కదా ఏపాలంటే, చాలా పడతాయి కదా మనకి క్యాంటీన్లోకి, చట్నీ చేయాలి కదా అందుకని చెప్పేసి వేయించి రెడీగా ఉన్నాయి. ఉల్లిపాయ ఫ్రై అయింది, గుమగుమలాడే. మా అమ్మగారు ఉప్మా రవ్వలో నీళ్లు పోస్తున్నారు. పన్నెండు పన్నెండు 2023 టుడే బ్రేక్ఫాస్ట్ ఉప్మా. హాట్ హాట్ ఉప్మా నాకు ఎంత ఇష్టమో. ఉప్మా, ఉప్మాలో పంచదార వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. ఉప్మా రవ్వ చూడండి ఫ్రెష్గా ఉంది చక్కగా. ఫస్ట్ రవ్వని మనం బాండీలు ఏమి లేకుండా వేడి చేసి దానిలో దోరగా వేయించుకోవాలి, ఎందుకంటే గడ్డలు కట్టుకుని ఉంటుంది బాగుంటుంది వేయించుకుంటే. కంపల్సరీగా వేయించుకొని వేసుకుంటే ఉప్మా టేస్ట్ వేరుగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. వేయించుకుని వేసుకుంది అది ఒక స్టైల్లో ఉంటుంది, కానీ వేయిస్తే పర్ఫెక్ట్గా బాగుంటుంది టేస్ట్. ఊరికనే టైట్ అయిపోతుంది ఉప్మా రవ్వ, అందుకని చూస్ చేసుకోవాలి మనం. కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది, ఫిట్గా ఉండకూడదు. రవ్వ పోస్తున్నాం, ఒకళ్ళు పోస్తున్నాం, ఒకళ్ళు తిప్పుతున్నాము, ఒకళ్ళు వీడియో తీస్తున్నాం. ఎంత ప్రాసెస్, యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో. బుడకలు వస్తే ఉడికినట్టు లెక్క అని చెప్పుకున్నాం కదా, నీళ్లు బాగా మరగనిచ్చినాక పోయాలి మనం రవ్వ, అప్పుడు తొందరగా అయిపోతుంది. మరగాలి తుక తుక తుక. ఇప్పుడు చూడండి ఎంత లూజ్గా ఉందో, కొంతసేపటికి టైట్ అయిపోతుంది. ప్ర
ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ కంపల్సరీగా ఉప్మా చేసుకుంటాం వీక్లీకి వన్స్ టైం అన్నా. ఫంక్షన్లో ప్రతి ఫంక్షన్లో ఫస్ట్ ఉప్మా పెడతారు ఎక్కువగా. అంతమందికి అన్ని రకాలు చేయాలన్నా కష్టం కదా. ఉప్మా ఎప్పటి నుంచో బ్రేక్ఫాస్ట్ నాకైతే ఇష్టం. దీనిలో కొంచెం జీడిపప్పు వేసుకొని నెయ్యి ఘీ చలికి తొందరగా గడ్డలే కడుతుంది కదా నెయ్యి ఘీ. నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమంది తాలింపులో కూడా వేస్తారు. తాలింపులో కూడా బాగుంటుంది నెయ్యితో చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. పాలు పోస్తున్నాం కాగబెట్టిన కాగబెట్టి చల్లార్చిన పాలు టేస్ట్ బాగుంటుంది. ఎమ్మి ఎమ్మి టేస్ట్ హాట్ హాట్ ఉప్మా ఎంత బాగుందో. రెడీ అవుతున్న టుడే మన బ్రేక్ఫాస్ట్.